సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. సమీపంలో ఉన్న ప్రకృతి ఆశ్రమం అంటే ఈ ప్రాంతంలో తోటలు, అలాగే అరటి తోటలు, కొబ్బరి తోటలు వీటన్నిటితో నిండిపోయి ఉంటుంది. ఒక పల్లెటూరి వాతావరణాన్ని ఇదంతా గుర్తు చేస్తుంది. సంక్రాంతి, సంక్రాంతి వచ్చేస్తుందండి. సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఈ ప్రాంతాల్లో కోడి పందాలు ఎంత ఫేమస్సో, ఇక్కడికి వచ్చే అతిథులకు నాన్ వెజ్ వంటకాలను రుచి చూపించడంలో కూడా ఇక్కడ వారు చాలా ముందుంటారు. ఎన్ని వంటకాలు వండాలో అన్ని వంటకాలు వండి వారు చేస్తారు. అతిథులకు వద్దన్నా భోజనాలు పెట్టేస్తారు. అందులో ఎన్ని రకాలు ఉన్నప్పటికీ నాటుకోడి అంటే నాటుకోడితో ఎన్ని రకాలు వండుతారో మనం చెప్పక్కర్లేదు. నాటుకోడి పులుసు, నాటుకోడి ఇగురు, నాటుకోడి ఇంకా మురిగి మసాలా, ఇవన్నీ అసలు వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయనేది మనం చెప్పలేమేమో. అన్ని రకాలుగా ఇక్కడ వారు వండేసి వచ్చిన వారందరికీ వారు వద్దు బాబో అనే వరకు కూడా వండి వారికి తినిపించడం ఈ ఇక్కడ వారికి చాలా ఆనందం. గోదావరి జిల్లాలంటేనే చాలా ఫుడ్ ప్రియులు అంతా కూడా. అతిథులకు ఎలా పెడతారో వాళ్ళు కూడా అలాగే తింటారు. అయితే ఇప్పుడు నాటుకోళ్ళ విషయం మనకి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నాటుకోళ్ళు కరువు అయిపోయాయి. నాటుకోళ్ళు గతంలో అయితే ఉమ్మడ కుటుంబాలు ఉన్నప్పుడు ప్రతి ఇంటి వద్ద కూడా నాటుకోళ్ళు ఉండేవి, లేదంటే 100 కోళ్ళ వరకు ప్రతి కుటుంబంలో కూడా పెంచేవారు. ఎవరైనా చుట్టాలు వస్తే టకాలున నాటుకోడి మాంసంతో కూర వండేసేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే కుటుంబాలు చిన్నవైపోయాయి, అన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఉమ్మడి కుటుంబాలంతా కూడా గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు నాటుకోడి ఎవరు పెంచుతారు? పెంచాలంటేనే పెద్ద ప్రాసెస్, దానికోసం మనుషులు కావాలి. అయితే ఇక్కడ ప్రకృతి ఆశ్రమం సమీపంలో మనకు సుబ్రాజు గారు నాటుకోళ్ళని పెంచుతున్నారు. వారిని అడిగి అసలు నాటుకోళ్ళు పెంచడం ఎలా ఉంటుంది, అలాగే నాటుకోళ్ళు పెంచడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం ఎపిసోడ్లో చేద్దాం. నమస్కారం అండి సుబ్రాజు గారు. ఏంటి నాటుకోళ్ళు పెంచుతున్నారు మీరు చాలా కాలం నుంచి, ఎలా ఉందండి ఈ పెంపకం? పెంపకం అంటే అండి చాలా జాగ్రత్తగా ఈ తెగుళ్ళు అవి రాకోకుండా మందులు అవి చేసుకుంటా, ఇంజక్షన్లు చేసుకుంటా చెందుకుంటే అండి ఏదైనా ఇది అవుతుందండి. అవి కూడా ఈ వరకల్లాగా ఏమి రానింత లేదండి. తెగుళ్ళు వస్తాం పోవటం అవి దాని మీద అండి. ఒక మనం 150-200 చేయించామనుకోండి, తెగుళ్ళు వచ్చి గిగుళ్ళు వచ్చి 20-30 ఉంటున్నాయి. కానీ అవి ఎలా పోతున్నాయి, అవి వచ్చిన వాళ్ళకి అవి వండి పెడతాం చేస్తాం అవి చేస్తున్నాం అండి. అయితే పండగ సంక్రాంతి వచ్చిందంటే నాటుకోళ్ళకి చాలా డిమాండ్ ఉంటుందండి. అవునండి. ఇప్పుడు బాయిలర్ కూడా ఇంకొక కూడా ఉన్నా గొర్రెపోతున్నా వీటన్నంటికన్నా నాటుకోడి మాంసంతో వచ్చిన అతిథులకు, అల్లుళ్ళకి కావచ్చు, ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలకు కావచ్చు, మనవలకు కావచ్చు, వీరందరికీ నాటుకోడితో వండి పెట్టడం అంటే వీళ్ళు చాలా ఆనందపడిపోతారు. మరి నాటుకోడి ఇప్పుడు ఎలా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది, ఇది అభివృద్ధి లేదు కదండి. అభివృద్ధి పోయిన దాని మీద ఎక్కడో కానీ ఖాళీ స్థలాలు అయ్యి ఉన్నవాళ్ళని అలాంటి వాళ్ళు ఏదో అలా పెట్టుకుని ఏదో రూపాయి వస్తుందని మేపుతుంది తప్పండి. ఏమి వరకల్లాగా అంత ఇదిగా ఎవరో ఓపికగా చేస్తలేదండి. ఈ ఏంటంటే పని ఎక్కువ అండి, చూసుకుంటాం చేస్తాం అన్ని చేసి అట్లకి మేతలు వేసుకుని టయానికి పిల్లలు అయ్యి పట్టుకుపోవటం చాలా జాగ్రత్తగా చూస్తే అవి మిగులుతాయండి. అంతే అంతే. ఇప్పుడు సాధారణంగా ఒక కోడి, నాటుకోడి ఒక కేజీ సైజు కానీ 2 కేజీల సైజు కానీ రావాలంటే ఎంత టైం పడుతుందండి? కేజీ సైజుకి రావాలంటే 6-8 మాసాలు పెట్టాలండి. 8 మాసాలు అయితే మీకు 2 కేజీలు వస్తుంది, సైజు వస్తుందండి. పూరి అయితే ఓ రకంగా ఉంటాయండి, కొద్దిగా కాలుగా భారీ అవుతాయి అండి, 1-2 కేజీలు అలా అవుతాయండి. చిన్నగా ఉంటాయి అంటే 1.5 కేజీ అలా వస్తూ ఉంటాయండి. జాతీయ ఉన్నాయి అనుకోండి, 3-5 కేజీలు అవి ఉంటాయి అనుకోండి, ఆ రకంగా ఉంటాయండి. పూరి అయితే ఈ రకంగా పూరి పెట్టలు అంటారు, అలాగే నా జాతి పెట్టలు అంటారు. వీటి పెంపకంలో కూడా తేడా ఉంటుందండి? తేడా ఏముందండి, ఏముంది గాలికి అలా తిరుగుతా పెరిగిందే బాగుంటుందండి. మనం అన్ని చేసేవన్నీ తెగులు తప్పండి ఏమి ఉండదండి. అవునవును. సాధారణంగా ఇప్పుడు మనం బాయిలర్ కోళ్ళని చూస్తున్నాం, రోజు బాయిలర్ కోడి మాంసం తోటి చాలా మంది ఇచ్చేస్తారు. బాయిలర్ కోడి 40 రోజులుగా పెరిగిపోతుంది కదండి, అది తినకూడదండి. బాయిలర్ కోడి తింటే ఏదో జబ్బులు, మోకాలు పోట్లు అయ్యి అని గోలాడుతున్నారు కానీ అది ఏదో మెత్తగా వెళ్ళిపోతుంది తప్పండి, దీని రుచి దానికి రాదండి.
అసలు ఏంటి సార్ నాటుకోడిని ఎందుకు ఇంత అలా ఇష్టపడతారు? నాటుకోడి ఎప్పటి నుంచో తాతల గాంచి వచ్చింది కాబట్టి అండి, అది నాటుకోడి తినాలి. ఎవరు వచ్చినా సరే నాటుకోడి కొత్త ఏంట్రా అని అడుగుతారు. ఉంటే మనం కూడా కోసి వాళ్ళకి మనం వచ్చారు కదా వండింటామండి. అదే నాటుకోళ్ళు ఎన్ని రకాల కూరలు వండుతారని మీకు తెలుసు కదా? నాటుకోళ్ళు ఉన్నాయండి, ఎప్పుడు అన్ని బోల్డ్ రకాలు ఉన్నాయండి. ఎప్పుడు వండుతారు? పులుసు వండుతారు, పులుసు అండి, ఇగురు వండుతారు, ఫ్రై చేసుకుంటారు, చేసుకోవచ్చండి. ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. చేసి పోనం మన బుర్ర ఉంటే అండి, ఎన్ని రకాలైనా చేయొచ్చండి. ఏ రకంగా మలుచుకోవచ్చండి. ఇదే కోడిని మామూలుగా గొయ్యి తీసి మామూలుగా మసాలా అవి పెట్టి మామూలుగా పెడితే అండి అదో రకం. అది ఎప్పుడు మధ్య వచ్చినాయి ఏంటంటే ఇప్పుడు బొంగు బిర్యానీ, బొంగు చికెన్ అవి ఉంటాయి అనమాట. అవునవును, దాని రుచి ఏదంటే మన కూర అది ఆయిల్ ఆయిల్ అవసరం లేకుండా బాయిల్డ్ అవుతుంది, బాయిల్ అయ్యిందండి. అదో రుచి, అదో రుచి. మసాలా ఉండదు, ఏం ఉండదండి. ఇడిపోద్దండి, మీరు నోట్లో పెట్టుకుంటే ఏ మొక్క మొక్క ఊరికే బాయిలర్ కూడా వచ్చేది. అలాగ పెట్టిందండి మన కూరలో వండుకున్నది. ఇంకా కొద్దిగా పొట్టాడుతుంది తప్పండి, గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అంటే ఇది ఏది ఇష్టపడి వాళ్ళు అది ఇష్టపడతారు అనుకోండి. అవునండి, సాధారణంగా ఎక్కువగా ఇది మీకు వండుకున్న వాళ్ళు తక్కువ కదండి. ఇది ఏతన ఇదండి, గొయ్యి తీసి పెట్టి పుల్లలు పట్టుకొచ్చి అవి వేసి కంత పెట్టే కప్పెట్టి తర్వాత తీసి దానికి ఏంటంటే అండి మసాలా అది పెట్టండి. మసాలా పెట్టాక అన్ని చేసాక అండి ఐటాకు చుట్టి ఆ పరంగా పెడితే అండి, అది పొర పొర కింద అలాగ రెండు ఐటాకులు కాలగా ఒక ఐటాకు మిగులుతుందండి. దానికి తీసుకుంటే అండి కొంచెం ఒక గంట ఉన్నాక తీస్తే చక్కగా బాయిల్ అయిపోతుంది, బాయిల్ అవుతుంది. మంచి రుచిగా మంచి చాలా బాగుంటుంది. చాలా మంది ఇష్టపడతారు, చాలా ఇష్టపడతారు. అది దొరకదు కదండి. ఇప్పుడు అది ఎలాంటిది అనుకోండి మీకు యాతన అండి. అది ఇప్పుడు పొయ్యి మీద అనుకోండి కొట్టించుకొచ్చేసి మసాలా రుబ్బేసి వేసేస్తే ఉడుకుపోతుంది. ఇది అయితే కష్టం అండి. చాలా అంటే దీనికి ప్రాసెస్ ఉండాలి. బోల్ తతంగా ఉంటుందండి, చేసి వాళ్ళు కూడా ఒప్పుకోండి. అవునవును, అవునండి. చాలా ఎప్పుడు సాధారణంగా నాటుకోడిలో కూడా అనేక రకాల రంగులు ఉంటాయండి. అవునండి, అవును. ఈ నల్ల కోడి పెట్టని ఎందుకు ఇష్టపడతారండి? నల్ల కోడి అంటే అండి అది ఫేమస్ అండి. అది నల్లకోడి కొయ్యరా అంటారండి. మనం ఒకవేళ అమ్మవారికి ఇచ్చినా ఏది ఇచ్చినా నల్లకోడి చూడరా అంటారండి. అది ఫేమస్ అండి. అది అంటే దానికి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఏదైనా ఒకటండి, అలాగా ఏదో తృప్తికరించి కానండి, ఏదైనా కోడి మాంసం ఏదైనా ఒకటి. కానీ నల్లకోడి అనేది ఫేమస్ అండి. నల్లకోడి పెట్టనే పార్టీ అంటారు. అవునండి, అది ఒక మన పల్లెటూరులో బాగా ఫేమస్. అన్ని నల్లకోడులు ఉండవు కదండి, రకరకాల దిగిన. పలానా సుబ్రాజు గారి ఇంటికి వెళ్ళి నల్లకోడి కోసి పెట్టి కూర వండి పెట్టారంట. అవునండి, అది నల్లకోడి అంటే నల్లకోడిని పెట్టను ఎత్తేనే నల్లకోడి పుణ్యం ఉంటేనే నల్లకోడి పడతాయండి. అదే తెల్లకోడి పుణ్యం తొక్కింది అనుకోండి తెల్లవి పడతాయండి. తెల్లవి పడతాయి అంతే తప్ప దాంట్లో టేస్ట్ అది ఒకటి అన్ని ఒకటండి. మనం మేపటాన్ని బట్టి ఇచ్చే ఫుడ్ సాధారణంగా ఇప్పుడు మంచి ఫుడ్ కూడా పెడతారంట కదండి. పెడతారండి, మామూలుగా ఏముందండి ఇప్పుడు సోళ్ళు గంటలు పెట్టగంటలు అన్ని అన్ని రకాలు వచ్చినాయండి. అవి అవుతాయి అండి బోల్డ్ అయిపోతుందండి, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. సాధారణ ఇప్పుడు దొడ్లు అవి వేసుకుని అలా తిరిగి వచ్చినాయి అనుకోండి ఖర్చు ఉండదు, ఖర్చు తక్కువ. ఇప్పుడు మీరు ఈ దొడ్లు లీజు తీసుకుని లేదా ఇవన్నీ మనుషులను ఎట్టి చేయించాలంటే అవదండి. అలా ఇప్పుడు కోడి వచ్చేవాడికి 3,000 నుంచి 4,000 వరకు పలుకుతుంది అండి ఎక్కడ చూసినా. అవునండి, ఇంకా ఎక్కువ పలుకుతున్నట్టు ఉంది కూడా. అవునండి, ఏంటంటే కోజానే కొనాలంటే పందాల్లో 3,000, 4,000, 5,000 కూడా కొంటారండి. అంటే పెద్ద పందాలు వేస్తారు కదండి, ఏదో చికెన్ మేపి పిక్క అయ్యి మటన్ ఒక అన్ని మేపి రుచికరంగా ఉంటాయి. ఎంతైనా తీసేసుకుంటారండి, 8,000 అయినా 10,000 అయినా తీసుకుంటారండి. కానీ ఇప్పుడు కోడి పెట్టలు ఈ సంక్రాంతికి వచ్చి చుట్టాల కోసం బంధువుల కోసం కొనుక్కోవాలంటే 3,000 నుంచి 4,000 అలా ఉన్నాయి. దొరకవండి, ఊరికే చిన్న పిల్ల ఊరికే ఎందుకు పనికిరాంది 2,000 అంటారండి. ఆ టైంలో ఏంటంటే నైవేద్యాలు పెట్టుకున్న అయ్యనే కోసుకుందామన్నా బాగా టాప్ రేట్ అండి సంక్రాంతికి. ఏం దొరకవండి, దొరకలేదు కూడా, దొరుకుతులేదండి. పెంచేవాళ్ళు లేరండి, పెంచేవాళ్ళు కూడా తగ్గి ఇల్లు ఈ వరకంటే ఎడారులు కాబట్టి ఇల్లు తక్కువ కాబట్టి అండి ప్రతి ఓళ్ళు పెట్టాలి ఉమ్మడిగా ఉండి ఎవడక్కడ ఏదో అమ్ముకోవచ్చానండి. ఏదో మేపుకున్నారండి, అప్పుడు పెట్టుబడి అయ్యేది కాదండి. అవునండి, ఖాళీ ప్రదేశాలు దొడ్లుండి ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టక్కర్ లేకుండా పెరిగిపోయాయి. ఇలా పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మేపుతులేదు, పక్కోళ్ళు వెళ్తే అండి కొట్టేస్తున్నారు చేస్తాం అంతే. ఎవరికాళ్ళు మేపుతులేదండి, దాని గురించి కూడా తగ్గిపోయిందండి, సంఖ్య తగ్గిపోయింది. ఇవరకంత లేదు, వెళ్తే అండి పెట్టడితే
400 పెట్ట వచ్చేదండి. రావట్లేదండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరన్నా పాపం మీ అంటే వాళ్ళు వచ్చి కోడి ఉందంటారా అంటే పరిగెత్తవలసి వస్తుంది. అవునవును, అది మొత్తానికి నాటుకోడి ప్రస్థానం ఇలా ఉంది. సంక్రాంతి దగ్గరకు వచ్చే కొలది నాటుకోళ్ళు దొరకని పరిస్థితే ఉంది. వీటి డిమాండ్ అంత ఎంత కాదు. ఒకవైపు కోడి పుంజులకు రేట్లు అయితే లక్షల్లో పలుకుతాయి, వేలల్లో పలుకుతాయి. కానీ కోడి పెట్ట ఏదైనా వచ్చిన చుట్టానికి మంచి మసాలా విందు ఇవ్వాలంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో నాటుకోళ్ళకు ఉన్న డిమాండ్ మామూలు డిమాండ్ కాదు. సంక్రాంతికి వచ్చిన అల్లుడికో లేకపోతే సంక్రాంతికి వచ్చిన మనవలకో ఖచ్చితంగా నాటుకోడి పులుసో, నాటుకోడి ఇగురో, నాటుకోడి బిర్యానీయో పెట్టాలనుకుంటారు ఇక్కడ వాళ్ళు. కానీ ఎక్కడ అసలు కోడిపెట్టలు ఎక్కడ దొరకటలేదు, పుంజులు దొరకటలేదు, నాటుకోళ్ళు అనేదే చాలా కష్టమైపోయింది. ఇది ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.